हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल बेबी लोका। ई रोज मन चैनल्लो नोट्लो पेट्टुकुंटे जूसी जूसीगा वेन्नला करिगिपोये रसगुल्ला एला चेयालो चूद्दाम रंडि। रसगुल्ला कावाल्सिन पदार्थालु 1/2 लीटर पालु, 250 ग्राम चक्कर, चक्कर एंत तीसुकुंटे अंत वाटर, 3 इलाची, 1/2 लेमन। ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోయాలి। పాలు బాగా కాగి పొంగొచ్చిన తర్వాత పాలను స్పూన్ తో కలపాలి। స్పూన్ తో పాలను కలపడం వల్ల పాలు పొంగిపోకుండా కాగుతాయి। తర్వాత 1/2 లెమన్ వేసి బాగా కలపాలి। లెమన్ వేయడం వల్ల పాలు విరిగిపోయి పాలలోని వాటర్ సెపరేట్ అవుతుంది। వాటర్ సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పాలని పల్చటి గుడ్డలో వడగొట్టుకోవాలి। వడగొట్టిన తర్వాత ఆ పాలలో చల్లని నీటిని పోయాలి। వాటర్ అని ఇంకిపోయిన తర్వాత మిగిలిన వాటర్ కూడా గట్టిగా పిండుకోవాలి। ఆ మిశ్రమాన్ని గట్టిగా పిసకాలి। అలా మెత్తగా పిసకడం వల్ల విడిపోకుండా ముద్ద చుట్టుకోవచ్చు। అలా పిసికిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై పాత్ర పెట్టి 250 గ్రాముల చక్కెర వేయాలి। మనం ఎంత చక్కెర తీసుకున్నామో అంతే వాటర్ పోయాలి। వాటర్ పోసిన తర్వాత చక్కెర కరిగే వరకు బాగా కలపాలి। చక్కెర తీగపాకం రాగానే 2 ఇలాచీలు దంచి పొడి చేసి వేసి కలపాలి। ఇలాచి వల్ల స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది। ఇలాచి కొద్దిగా ఉడికిన తర్వాత మనం ముందు చేసుకున్న పాలముద్దల్ని చక్కెర పాకం లేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి। 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి। వేడి వేడి రసగుల్లా రెడీ అండి। ఆ రసగుల్లాని 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగైన తర్వాత తింటే సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది। మన రసగుల్లా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్। మన రెసిపీ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్। థాంక్యూ।